ప్రారంభంలో కాస్త స్లోగా బోరింగ్గా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 6 గత కొద్ది రోజుల నుంచి కాకు మీద కొనసాగుతుంది. టాస్క్ వస్తే చాలు, ఇంటి సభ్యులు అందరూ క్రూర మృగాల కంటే దారుణంగా ఆడేస్తున్నారు. గత సీజన్స్లో కూడా కంటెస్టెంట్స్ ఇలాగే ఆడేవారు, కానీ ఎంత ఫిజికల్ అయినా కూడా నోరు అదుపు తప్పకుండా చూసుకునేవారు. కానీ ఈ సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ హద్దులు అన్నీ దాటేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రేవంత్ గురించి. హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇతని ప్రవర్తనతో ఇంటి సభ్యులు అందరికీ ఇబ్బందే అని చెప్పాలి. టాస్కులు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కూడా నోరుని అదుపులో చేసుకునే విషయంలో అసలు మనిషిలా ప్రవర్తించడు అని నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని నాగార్జున అనేక సార్లు చెప్పినా కూడా అతని ప్రవర్తనలో ఇసుమంత మార్పు కూడా లేదు. ఈ వారం అయితే అతను హద్దులన్నీ చెరిపేశాడు. బయట మనం ఎలాంటి బూతులు వింటామో అలాంటి బూతులు బిగ్ బాస్ హౌస్లోనూ వాడేశాడు. ఆదిరెడ్డితో ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు రేవంత్కు గోరు పొరపాటున గీసుకుంటే నా కొడక అని తిడతాడు. ఇక నేను జరిగిన ఫిజికల్ టాస్క్లో కూడా రోహిత్ని పట్టుకుని తిట్టాడు. ఎప్పుడు ప్రశాంతంగా సౌమ్యంగా ఉండే రోహిత్ కూడా రేవంత్ మాట్లాడిన ఆ మాటలకు చాలా తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ వారం రేవంత్కి నాగార్జున చేతిలో చాలా సీరియస్ వార్నింగ్ ఉండడం ఖాయం అనే తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మరొక రూమర్ ఏమిటి అంటే, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి రేవంత్ని హౌస్ నుంచి బయటకు గెంటేయబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అంత దూరం వరకు వస్తుందో లేదో తెలియదు, కానీ నాగార్జున మాత్రం చాలా సీరియస్గా ఫైర్ అవ్వడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.